ఏపీ సర్కార్ కాపులపై కపట ప్రేమ వర్కబోస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య. ఎన్నికల వేళ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ఇప్పుడు కాపులను మభ్యపెట్టేందుకే కమిటీ వేశారని, 5 ఏళ్లలో 5,000 కోట్లు వెచ్చిస్తామన్న సర్కారు కేవలం 100 కోట్లు వెదిలించిందని అన్నారు. అన్యాయం చేస్తే బుద్ధి చెప్పేందుకు కాపు సామాజిక వర్గం మొత్తం సిద్ధంగా ఉందని అన్నారు రామచంద్రయ్య. నువ్వు ఎందుకు బీసీ లీడర్లకు ఎవరు దీనికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు పిలిపించి మాట్లాడండి. ఎందుకు మాట్లాడేదానికి చదువుతున్నావు? అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, చిత్తశుద్ధి ఉందా లేదా. రెండవది, ఇప్పుడు కమిటీ కాన్స్టిట్యూట్ చేసావు, ఆ కమిటీకి ఎందుకు టైం ఫ్రేమ్ పెట్టలేదు? ఇంత టైంలో మీరు రిపోర్ట్ ఇవ్వాలి అంటే దాన్ని బట్టి చంద్రబాబు నాయుడికి దీనిపైన ఇంట్రెస్ట్ లేదని తేలిపోతారు. మరి ఒక పక్క మళ్ళీ మభ్య పెట్టడం, పార్టీ వాళ్ళని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టండి, మేము అంత చేసినాము ఇంత చేసినాము. ఏం చేశాను? 5,000 కోట్లు 5 సంవత్సరాలకు ఇస్తారంటే 2 సంవత్సరాలకు 100 కోట్లు ఇచ్చి ఒక కార్పొరేషన్ పెట్టాం. ఇంతవరకు దానికి ఎండీ లేడు, ఎవరు లేడు.